బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ హైకమాండ్ తాజాగా ప్రకటించిన టీపీసీసీ కమిటీలపై ఆ పార్టీ సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ మేరకు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క నివాసంలో నేతలు భేటీ అయ్యారు. అనంతరం సీనియర్లు మాణిక్యం ఠాగూర్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ తాజాగా ప్రకటించిన టీపీసీసీ కమిటీలపై ఆ పార్టీ సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. ఫోన్ ఇన్ లో చెప్పండి నేతాజీ. శైలత భక్తి నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా సమావేశమయ్యారు. దాదాపు 2.5 గంటలకు పైగా ఈ జ్యూతి కొనసాగింది. ఇందులో వాళ్ళంతా చర్చించినది కేవలం ఒకటే, సేవ్ కాంగ్రెస్ ఉన్నారంటూ ముందుకు వెళ్ళాలి, పార్టీలో నిజమైన కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది అన్నట్టుగా వాళ్ళు చర్చించుకున్నారు. అట్ ద సేమ్ టైం ఇటీవల ప్రకటించిన టీసీసీ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీలో అసలైన కాంగ్రెస్ వాదులకి చోటు ఇవ్వకుండా వలసవాదులకే చోటు ఇచ్చారు. మొత్తం 100కు పైగా సభ్యులను ప్రకటిస్తే అందులో 54 మందికి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకే అవకాశం కల్పించారు, సీనియర్లకు అన్యాయం చేశారన్నట్టుగా వీళ్ళంతా కూడా చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2 సార్లు అధికారంలోకి రాకపోయాము, తెలంగాణను ఇచ్చినప్పటికీ కూడా ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలి, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఏ విధంగా ఉందో అందరూ గమనిస్తూనే ఉన్నారు, ప్రజలందరికీ కూడా తెలుసు, కావాలనే సీనియర్ల పైన దుష్ప్రచారం చేస్తున్నాడు అన్నట్టు వీళ్ళంతా కూడా చర్చించుకున్నారు. అధిష్టానానికి ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క సీనియర్ ని కూడా సంప్రదించకుండా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు, ఎవరిని కట్టుకుని వెళ్ళడం లేదు. తనకంటూ ఒక అనుచర వర్గం ఉంది, దాన్నే హైలైట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సీనియర్లను గౌరవించడం లేదన్నట్టు చెప్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనిస్తే లాయలిస్టులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళంతా కూడా పార్టీలు మారుతున్న పరిస్థితి ఉంది, పలువురు ఇతర పార్టీల వైపు చూస్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి, కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడారు, మరి శశిధర్ రెడ్డి పార్టీని వీడారు, అదే బాటలో కొమ్మరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, ఇంకా పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతల పేర్లు కూడా కాంగ్రెస్ పార్టీని వీడతారన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ని కాపాడుకోవాలంటే సీనియర్లంతా ఏకమవ్వాల్సిందే, అసలైన కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏకమవ్వాల్సిందే అన్నట్టుగా చర్చించుకున్నారు. దామోదరరావు రాజన్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఆయన ఒక్కటే వ్యాఖ్యలు చేస్తున్నాయి, కాంగ్రెస్ లోనే పుట్టాం, కాంగ్రెస్ లోనే పెరిగినాం, కాంగ్రెస్ లోనే చస్తామన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, నిజమైన కాంగ్రెస్ వాదులకు ఇక్కడ తీవ్ర అన్యాయం జరుగుతుంది. వలసవాదులు అంటే ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని అన్నారు, టీడీపీ నుంచి ఈ పార్టీలోకి వచ్చి ఇష్టం ఇచ్చినట్టు పెత్తనం చెలాయిస్తున్నాడు అన్నట్టుగా తనని విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా కూడా ఈ సీనియర్లంతా సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, నిజమైన కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉన్నారో వారిని కడుపున పెట్టుకుని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీని మాత్రం ఖచ్చితంగా బతికించుకోవాలి, ఇలా రేవంత్ రెడ్డి చేతిలో కనుకబడితే ఇది ఇంకా ఇలానే నాశనం అవుతుంది అన్నట్టుగా వాళ్ళంతా ఆవేదన చేసిన పరిస్థితి అయితే ఉంటాయి కదా. నేతాజీ, టీపీసీసీ కమిటీలపై ప్రస్తుతం పార్టీ సీనియర్లు అయితే అసంతృప్తితో ఉన్నారు, అంటే ఈ మేరకు సేవ్ కాంగ్రెస్ కార్యాచరణ ఎలాంటి సిద్ధం చేసే ప్లాన్ ఉంది అనుకోవచ్చు అంటారు? వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు, ఇచ్చింది కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి ఆ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన కమిటీల్లో కావచ్చు, డీసీసీ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ఎంపీ కావచ్చు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ కావచ్చు, ఇందులో సీనియర్లకు తీవ్ర అన్యాయం జరిగింది అన్నట్టుగా వాళ్ళంతా ఆరోపణలు చేస్తున్నారు. ఆ కమిటీలను పరిశీలిస్తే ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే అటు కొండా సురేఖ లాంటి సీనియర్ లీడర్లు కూడా రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు, నేను అవసరమైతే కాంగ్రెస్ వాదిగానే ఉంటాను, కార్యకర్తగానే పనిచేస్తాను తప్ప నన్ను అవమానించే విధంగా నాకు సరైన ప్రాధాన్యత కల్పించలేదు, కమిటీలో చోటు ఇవ్వలేదు, నిన్ను ఎగ్జిక్యూటివ్ కమిటీలో పాడేశారు, ఇంత సీనియర్ నైనా నన్ను పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఎందుకు తీసుకోరన్నట్టుగా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ టీపీసీ చీఫ్ కి లేఖ కూడా రాశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా కొండసురేఖతో భేటీ అయిన సిచ్యువేషన్ అయితే మనం చూసాం. వీళ్ళే కాదు, ఇంకా చాలా మందికి ఎక్కడ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అయితే అసలు ఎక్కడా ఇవ్వలేదు. మరోవైపు చూస్తే ముందు నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ అసలు లాయలిస్టులమైన మమ్మల్ని కాదని ఏ రకంగా రేవంత్ రెడ్డికి ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు అప్పచెప్తారంటూ వాళ్ళు ముందు నుంచి విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. మాకు కాకపోయినా రుద్దిల్ల శ్రీధర్ బాబు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, ఇలా సీనియర్లు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వకుండా ఏ రకంగా
ఇతర పార్టీల నుంచి వచ్చిన వలసవాదులకి ఇస్తారన్నది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి అటు బీజేపీలోకి వెళ్ళిపోయారు, మరి శేఖర్ రెడ్డి కూడా పార్టీని వీడారు. ఇలాగా ఈ లిస్ట్ లో ఇంకా చాలా మంది ఉన్నారు. సో కాంగ్రెస్ ని సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే సేవ్ కాంగ్రెస్ పేరుతో మేము ముందుకు వెళ్తాం, ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తామన్నట్టుగా ఈ నేతలంతా కూడా 200 గంటల పాటు చర్చించుకున్నారు. సాయలత, రైట్, థ్యాంక్ యూ నేతాజీ.